వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది కదమ్మా. అంత మాట అనుకు తల్లి. అలాగే జరిగితే అదృష్టవంతురాలనవుతానమ్మా. అన్నయ్య వదినా, ఏమండి? ఏమిటి వదినా, ఏమిటి హడావిడి? హడావిడే, నా కూతురు నీ కొడుకు. ఏ హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారా? లేదు, ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏమిటమ్మా నువ్వు అనేది? ఏం లేదు మామయ్య, నా తల మీద జామపండుని కళ్ళకు కంతలు కట్టుకుని బావ కొడతాడని నేను కొట్టలేడని అమ్మ తగులాడుతున్నావు. పరశురామ గోత్రికుడైన ఈ భైరవనాథుడి మేనల్లుడి వనిపించం భళ అల్లుడు భళ. చాలండి సంబడం, తలకి తగిలితే. అబ్బా తగలదులేమ్మా, నువ్వు వాగవే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు వదినా? ఏముంది వదినా, అదుపు తప్పుతున్న వీళ్ళ ఆటపాటలకి ముక్కుతాడు వెయ్యాలి. ఎలా వేద్దామంటావు వదినా? ఏముందమ్మా, ముహూర్తాలు పెట్టించడమే. ఏమంటారు బావగారు? పెళ్ళిడికొచ్చిన పిల్ల వాసవిని వదలి విరూపాక్షుడికి పెళ్లి చేయటమా ధర్మసమ్మతమేనా బావా? మన్నించు బావా, ఈ ఆడపిల్ల గురించి ఆలోచించానే తప్ప ఆ ఆడపిల్ల గురించి ఆలోచించలేకపోయాను. అయినా ఇందులో ధర్మాధర్మాల ప్రసక్తే ఉంది. ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి చేస్తే సరి. ఆ కోడలి పిల్ల ఎక్కడా? ఎక్కడా లేనిది, ఎక్కడ వెతికినా కానరానిది, మనలోనే ఉన్నది. ఏమిటది? మనశ్శాంతి. మనిషి పోయినా మిగిలిపోయేదేమిటి? ధర్మం. దానికి తార్కాణం? చలా లక్ష్మి, చలా ప్రాణాహ, చలా జీవన యవ్వనం, చలా చలేచ సంసారే, ధర్మ ఏకోహి నిశ్చల. కఠినమైనది ఏది? సత్యం. ఆ సత్యస్వరూపం? పరమేశ్వరుడు. మానవుడు మరిచిపోయేది? మరణిస్తానన్న నిజాన్ని. అన్ని ధర్మాలలోకి ఉత్తమమైన ధర్మం? అహింస. ఎవరికి వారుగా పుట్టినా ఒకరికి ఒకరుగా చేసేది? వివాహ బంధం. ఆ వివాహం గురించి మాట్లాడడానికే మేము వచ్చాం. ఏమ్మా కోడలి పిల్ల, నీ నవ్వుకు అర్థమేమిటి? అంగీకారమా తిరస్కారమా? ఆడపిల్ల మౌనం అంగీకారమనే అర్థం. ఏమ్మా మరెందుకు ఆలస్యం? ఊరు వాడ దండోరా వేయిద్దాం. వాసవికి తగ్గ వరుణ్ణి తానే స్వయంవరంలో ఎన్నుకుంటుంది. ఏమ్మా మామయ్య చెప్పినట్టు స్వయంవరం ఏర్పాటు చేయమంటావా? వద్దనకు వదినా, వద్దనకు. నీ పెళ్లితో మా పెళ్లి ముడిపెట్టారు. ఊవనుదినా? నీ పెళ్లికి నేనట్టొచ్చానా? అది కాదమ్మా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే మంచిది. అందుకని. ఎందుకనో నాకు. పోనీ నీకు నచ్చిన వాడెవరో చెప్పు తల్లి, అతగాడినే చేస్తాం. అవునదినా, నువ్వు అంటే కొండ మీద కోతినైనా తెచ్చేస్తాడు మామయ్య. నాకు? అదే నీకు? నాకు. అదే నీకు? నా పేరేమిటి? కన్యక. అలాగే మిగిలిపోవాలనుంది. ఏం చేద్దామంటారు అన్నయ్య గారు? ఎలా చేద్దామంటారు బావగారు? ఏం చెప్పినా ఎలా చెప్పినా వాసవి వినదు. గురుదేవులకు అభివందనం. శుభం భూయాలు. ఏం చేయాలో ఎలా చేయాలో తమరే సెలవీయాలి. ఏం చేయాలో కాలమే నిర్ణయిస్తుంది. తమ అభిప్రాయం? కన్యక సామాన్యురాలు కాదు. ఆమె నిర్ణయం వెనుక ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది. ఇప్పుడు ఏమిటి చేయడం? కొంతకాలం ఓపిక పట్టడం మంచిది.
క్షమించండి బావగారు. ఇందులో మీ తప్పే ఉంది బావ. జాతశహి ధ్రువం మృత్యు. ఎవరైనా ఎట్టివారైనా ఎంతటి వారైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదు. కాని నీ తండ్రి మరణానికి నిరంతర చింతే ముఖ్య కారణం. చితాచింతా ద్వయోర్మధ్యే చింతానామ గరీయసి, చితాదహతి నిర్జీవం చింతాదహతి పావక. చితి మరణించిన వారిని మాత్రమే దహిస్తుంది, కాని చింత సజీవంగా ఉన్న మనిషిని చచ్చేంత వరకు దహిస్తుంది. నాన్నగారిని దహించిన ఆ చింతేమిటో చెప్పు మామా. పగ తీరుస్తాను, వట్టి పల్లారుస్తాను. సామంతులు, సామంతులే ఇందుకు కారణం యువరాజా. మీరు విందు వినోదాలతో విలాసవతుల నాట్యాలలో మునిగి పరిస్థితులు పరిశీలించలేదు, పరిగణించలేదు. ఈ చింత ఒక కారణమైతే స్వతంత్రాభిలాషులైన సామంతులు మరో కారణమయ్యారు. ఎవరు వారు? ఒకరనేమిటి, ఒక్కరే అని ఏమిటి? వార్ధక్య భారంతో మృగరాజు మూలపడినప్పుడు గుంట నక్కలు, చివరికి చిట్టెలుగులు కూడా తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తాయి. అలాగే అంగ వంగ కళింగ సింధు సౌరాష్ట్ర కర్ణాటాంధ్ర సామంతులు హేలాపుర పాలకుడైన భైరవనాథుడి అండదండలు చూసుకుని స్వతంత్ర బావుట ఎగురవేశారు. అసమాన పరాక్రమ సంపన్నుడు కుడి ఎడమల శర పరంపరలు కురిపించి కురుక్షేత్ర సంగ్రామంలో తనకు సాటి మరొకడు లేడని చాటిన సవ్యసాచి అర్జున పౌత్రుడు, పన్నగ శయన కులోద్భవ పారావార రాకా సుధాకర పాండవ వంశ గోత్రోద్భవుడు ఈ విష్ణువర్ధనుడున్నాడని మరిచారా లేక మదోన్మత్తులై విస్మరించారా? భైరవనాథుడు అతగాడి పేరు తలుచుకుంటేనే నా ఒళ్ళంతా తేళ్లు జరులు పాకినంత కంపరంగా ఉంటుంది. ఆనాడు ఉన్న స్థానాన్ని మరిచి ఉన్నత స్థానంలో ఉన్న నన్ను చూసి కత్తి దూశాడు. ఆనాడే కత్తికోకండగా నరికి పారేసేవాణ్ణి, కాని రాయబారికి అది తగదు కాబట్టి విడిచిపెట్టేశాను. వాళ్ళు దయదలిచి నిన్ను విడిచిపెట్టారా, లేకపోతే నువ్వే వాళ్ళని విడిచిపెట్టావా? ఏదైనా ఒకటే, ఏ రాయైతే ఏంటి పళ్ళు ఓడగొట్టుకోడాని. ఏం మామా, ఆ భైరవనాథుడు అంత బలవంతుడా? ఇంత అంత అని చెప్పలేమల్లుడు. గుప్పెడు మీసం, గుడ్లు ఇంతింత, రొమ్ము బారెడంత, మనిషి దొడ్డ ఏనుగంత. అతని గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. వైశ్యకులంలో పుట్టిన భీముడంట అతగాడు. 714 గోత్రీకులైన వైశ్య శ్రేష్ఠ గుప్త వర్గాలకు అతడే కొండంత అండ. ఫళ, అంతటి వారితో తలపడితేనే కదా మనమెంతటి వారమో తెలిసేది తెలియవచ్చేది. మామా, మరో మాట మాట్లాడక చతురంగ బలాలను సిద్ధం చేయి. ఇంతవరకు విందు వినోదాలతో పొద్దుపుచ్చిన ఈ విష్ణువర్ధనుడు తన పరాక్రమ విక్రమాలు ఏపాటివో లోకానికి రుచి చూపించి పాండవ మధ్యముడు అర్జునుడి మునిమనవడని నిరూపించుకుంటాడు. మ్రోగించండి రణభేరి, సాగించండి శత్రువుల కుత్తుకలపై జైత్రయాత్ర. రాజమహేంద్రవరం నుండి ప్రారంభమైన విష్ణువర్ధనుడి జైత్రయాత్ర భీమాక్షపురం, ధనథపురం, నరసపురం, శివపురం, ఆచంటపురం, ఆనందపురం, పాలకులం, కుముదవరం, శృంగపురం, సిద్ధవటం, భుజంగపురం, భూపాలం వంటి 18 పట్టణాలపై దిగ్విజయంగా కొనసాగింది. విష్ణువర్ధనుడి పరాక్రమానికి వైశ్యరాజులు తలవంచక తప్పలేదు. విష్ణువర్ధనుడు పెనుగొండ వైపు కదలి రాసాగాడు. ఆర్యవైశ్య కులశ్రేష్ఠులు, పెనుగొండ మొదలు 18 మండలాల మహామండలాధీశ్వరులు, మా సామంత శ్రేయోభిలాషులైన కుసుమభూపతి శ్రేష్ఠుల వారికి, కళింగ ఆంధ్ర కర్ణాటక మహీపాల మకుట తటఘటిత చరణారవిందులు, సింహ విక్రమ పరాక్రమ యశోభూషణులైన శ్రీ 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 విష్ణువర్ధన మహారాజుల వారు చేయు విన్నపమేమనగా, మా ఏలికలో స్వతంత్రాభిలాషులై తలెత్తిన
సామంత ముష్కరులను జయించి పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసియున్న నగరేశ్వర స్వామిని దర్శించి సేవించి మా సామంత రాజ్యాలలో పేరెనికగన్న పెనుగొండ పట్టణాన్ని చూడాలని, మహామండలేశ్వరులతో సంప్రదించి ఉభయుల మధ్య మైత్రీబంధాన్ని మరింత పెంచాలన్న సత్సంకల్పంతో వేంచేయుచున్నారు. కావున మహామండలేశ్వరులందరూ సార్వభౌముల వారిని సముచిత రీతిన సత్కరించి సామంత సార్వభౌముల మధ్య మైత్రీబంధాన్ని మరింత పటిష్టం చేస్తారని ఆశిస్తూ శాసిస్తూ పాండవ మధ్యమ పౌత్రుడు శ్రీ 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 విష్ణువర్ధనుడు. ఆశించినంత వరకు బాగానే ఉంది. మళ్ళీ ఈ శాసించడం ఏమిటి? ఇది మనల్ని అవమానపరచడానికా, లేక వారి చక్రవర్తిత్వాన్ని ప్రదర్శించుకోవడానికా? నాయన, తొందరపడకు. ఆవేశం అన్ని వేళలా పనికిరాదు. ఆవేశం కాదు బావ, అల్లుడన్నది సమంజసమే. వారు మైత్రిబంధాన్ని ఆశిస్తే మరి ఈ శాసించడం దేనికి? శాంతం బావా, శాంతం. శాంతం, ఈ శాంతమే భీమ పరాక్రమ సంపన్నుడనైన నా పరాక్రమాన్ని నివురుగప్పిన నిప్పులా కప్పి ఉంచింది. ఈ శాంతమే అభిమన్యు సమాన పరాక్రమ సంపన్నుడైన నా మేనల్లుడి పరాక్రమాన్ని చేతులు ముడుచుకొని కూర్చునే గతిని కలుగజేసింది. ఈ శాంతమే మహామండలేశ్వరులం నవనిధి నాథ సమానధన సంపన్నులమైన మన వైశ్య కుటుంబాలను శ్రేష్టత్వం నుండి విశిష్టత్వం నుండి దూరం చేస్తోంది, నిజత్వానికి దిగజారుస్తోంది. మనం చేసిన ధన సహాయంతో జైత్రయాత్ర చేసి విజయలక్ష్మి కరగ్రహణం చేసిన విష్ణువర్ధనుడు తన సార్వభౌమాధికారత్వంతో మనల్ని శాసించడమా? ఇదంతా శాంతం పేరుతో మన చాతకానితనానికి నిదర్శనమే కదా బావగారు. నీవన్నది యథార్థమే భైరవ, కానీ కయ్యానికి కాలుదువ్వే ముందు పూర్వాపరాలు సమీక్షించుకోవాలి, పూర్వీకులను గుర్తు చేసుకోవాలి. విష్ణువర్ధనుడు పాండవ మధ్యముడి మనవడు. పాండవులెంతటి ధర్మపరులు, నేనీనాడు సభాముఖంగా చెప్పవలసిన అవసరం లేదు. వారు అధికారాన్ని ప్రదర్శించారని మనం అహంకారాన్ని చూపిస్తే అది అధర్మానికి ఒడిగట్టినట్టవుతుంది, పాండవుల వంశాన్ని అవమానపరిచినట్టవుతుంది. ఏతావాతా కురుకులానికి, భరతజాతికి ఆర్యవైశ్యులు మచ్చ తెచ్చారన్న కళంకం మిగులుతుంది. కనుక కుసుమభూపతి చెప్పిన ప్రకారం శాంతం వహించి సార్వభౌముణ్ణి సముచిత రీతిన సత్కరించడమే మన ప్రథమ కర్తవ్యం. మన్నించండి ఆచార్య, నయంతోనో వినయంతోనో భయంతోనో పిరికితనం.
గానమద్భుతం. రూపం అలౌకికం, సౌందర్యం వర్ణనాతీతం. బాల, నీ గానం మమ్మల్ని కట్టిపడేసింది, నన్ను నేను మరచిపోయేలా చేసింది. ఎందరో సుందరాంగుల్ని చూశాను, నిలవంకల వంటి నిలతలతో సయ్యాటలాడుకున్నాను. కానీ నీ వంటి అలౌకిక లోకాతీత సౌందర్య రాశిని ఇంతవరకు చూడలేదు, చూసిందీ లేదు. ఎవరు నీవు? ఎవరి దానం? ఓ, భయమా లేక మమ్మల్ని కన్న విస్మయమా? ఏది ఏమైనా కాని మన్నించాలి ప్రభు. ఆమె మా సోదరి, కుసుమ భూపతి కుమార్తె వాసవీదేవి. ఓ, వాసవీదేవి, ఈ అన్నుల మిన్నకు తగిన పేరే. క్షమించాలి, ఎంత సామంతులమైనా మాకు కొన్ని నియమాలు అభ్యంతరాలు ఉంటాయి, వాటిని సార్వభౌములు మన్నించాలి. నీ సోదరిగాను నన్ను మంత్రబద్ధ భుజంగాన్ని చేసి ఇంతవరకు తీసుకొచ్చింది. అనుమతి లేకుండా ఈ మందిర ప్రవేశం చేసినందుకు మన్నింపు కోరుతున్నాను. మన్నించు దేవి, అనుమతితోనే వస్తాం, నిన్ను చేపట్టి తీరుతాం. చూశారా ప్రభు, ఆ గోమటుల ఆర్భాటము? లేదు, చూడలేదు. మున్నెన్నడూ అంతటి సౌందర్య రాశిని చూడలేదు. ఆ రాళకుంతలను మా దానిని చేసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉరకలు వేస్తోంది. ఆమె కుసుమ భూపతి కుమార్తెట. అయితే ఇంకే, ఈ నెయ్యాన్ని బియ్యంగా మార్చుకుంటే ఆ శ్రేష్ఠుల ధనాగారాలన్నీ శ్రీవారి సొంతమవుతాయి. మాకు కావలసింది ధనం కాదు, ఆ వాసవీదేవి. నీదవుతుంది, నీదే అవుతుంది, అయ్యేలా చేస్తాను. శుభము శుభము కుసుమ భూపతి, శుభము శుభము. దయచేయండి మహానుభావ. ఏదో మంచి వార్తే మోసుకొచ్చినట్టున్నారు. ఏలిన వారికి మాపై ఏం దయగలిగిందో? కరుణించారు, కటాక్షించారు, తమ నియ్యాన్ని వియ్యంగా మార్చాలని సంకల్పించారు. పెద్దలు, మా యందు దయ చూపించి వివరంగా చెప్పండి. మీ పుణ్యం పుచ్చింది, మీ గారి విరికి నేతిలో పడింది, ఏలిన వారికి మామగారయ్యే మహద్భాగ్యం లభించింది. అంటే మా వాసవాంబ తొలిచూపులోనే వరించారు. వారు వరించారు, మీరు వివరించారు, బాగానే ఉంది. కానీ మా వాసవి కాబోయే కర్ణాటాంధ్ర సామ్రాజ్యం పాలాక్షుల వారు మన్నించాలి. దేనికి? వాసవి కర్ణాటాంధ్ర సామ్రాజ్ఞి కాకపోయినా వైశ్యజాతికి సామ్రాజ్ఞి, ఆడపడుచు. 714 మంది గోత్రీకులను, కులపెద్దలను సంప్రదించండి, మేము అడుగు ముందుకు వేయలేము. 714 కాకపోతే 1400 మంది గోత్రీకుల్ని సంప్రదించండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక్క మాట, అంది వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోకండి, నెయ్యాన్ని కయ్యంగా మార్చుకోకండి. అది ఆచార్య, దీన్ని అదృష్టంగా భావించాలో దురదృష్టంగా భావించాలో తెలియటం లేదు. అక్కయ్య ఈ వివాహానికి అంగీకరిస్తుందని నేను అనుకోవడం లేదు. సార్వభౌముడు బలవంతుడు, మనం వ్యాపార వ్యవహారాల్లో అందివేసిన వాళ్ళమే గాని యుద్ధ తంత్రాలు తెలియని వారు. ఆచార్యులు, గురుదేవులు మరొక్కసారి ఆలోచించండి. చిన్నపిల్లల మాటలు పక్కన పెట్టి ఆ సార్వభౌముడికి మన కన్యకనిచ్చి వివాహం చేయడమే మంచిదని, మన వైశ్య జాతికి మేలు జరుగుతుందని నా అభిప్రాయం. అవును ఆచార్య, దనద పురపాలకుడు లింగయ్య శ్రేష్ఠి చెప్పింది యథార్థం.
మనం దేశ విదేశాలు తిరిగి ప్రభువుల మిత్రత్వాన్ని సంపాదించి వ్యాపారం చేయగల సమర్థులమే కాని లెక్కకు మిక్కిలి విరుసుకుపడే సైన్య సమూహాన్ని ఎదుర్కోగల సమర్థులం కాదు. అవును గురుదేవ, జనార్దన శ్రేష్ఠి గారు చెప్పింది నిజం. వాసవాంబ మాటలను పరిగణలోనికి తీసుకోకుండా సార్వభౌముని మనసెరిగి ప్రవర్తించటమే మన ముందున్న ప్రథమ కర్తవ్యం. అవును, బ్రహ్మాండ శ్రేష్ఠి చెప్పింది నిజం. ఆలోచించదగ్గ విషయం. విష్ణువర్ధనుడు మహాపరాక్రమవంతుడు. అతని ధాటికి దశ దిశలు దద్దరిల్లాయి. సామంతులెందరో దాసానుదాసులయ్యారు. మనం ధనవంతులమే కాని రణతంత్రం తెలిసిన వారము కాదు. వాణిజ్యంలో తిమ్మిని బమ్మిని చేయగలమే గాని సార్వభౌముడి మీద తిరగబడి చేయగలిగింది ఏమీ ఉండదు. అనవసర రణానికి వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం తప్ప. మనం వైశ్యులం, వారు క్షత్రియులు. ఇంతవరకు విందులకు, వినోదాలకు, యుద్ధాలకు మనం ఎంతో ధన సహాయం చేశాం. అటువంటి నెయ్యాన్ని వారు ఈనాడు వ్యయంగా మార్చుకుంటానంటే మనం అభ్యంతరం చెప్పడం సమంజసం కాదు. మరొకసారి ఆలోచించి వారితో సంబంధం కలుపుకోవడం మంచిదని నా అభిప్రాయం. రాజా స్వయం విష్ణువు అన్నారు. రాజును తిరస్కరించడం అంటే అది నారాయణుని ధిక్కరించడమే అవుతుంది. వాసవి చిన్నపిల్ల, తెలిసి తెలియని తనం. తల్లిదండ్రులుగా మీరు నచ్చ చెప్పుకోవాలి, నచ్చేలా చెప్పుకోవాలి. వాసవి ఒప్పుకుంటే మనకొక ఆపద తప్పుతుంది. చాలించండి. ఏనాటికైనా పోయే ప్రాణాలపై మమకారంతో గోమటులు పిరికివారన్న అపనిందను, కళంకాన్ని, తరతరాలకు తరగని అపకీర్తిని శ్రేష్ఠత్వానికి మూట కట్టకండి. సార్వభౌముడి ప్రతి మాటను మన్నించి శిరసావహిస్తూ జాతి మొత్తాన్ని రాచరికపు పాదాల చెంత మోకరిల్లేలా చేయకండి. ఎంగిలి మెతుకులు కతకటం, సార్వభౌముడి మోచేతి నీళ్లు తాగడం ధీరత్వం వీరత్వం అనిపించుకో. వారు క్షత్రియ సార్వభౌములైతే మనం వైశ్య మహామండలేశ్వరులు. ఆ మాట మరవకండి. అయ్యా ఆర్యవైశ్యులారా, భైరవనాథుల వారు పరిస్థితులు గమనించకుండా పౌరుషానికి పోతున్నారు. ఇది 714 గోత్రికుల వైశ్య వంశస్థులకు అపకారం చేస్తుందే తప్ప ఉపకారం చేయనే చేయదు. భూమండలాన్ని ఏలే ప్రభుకి 4 జాతుల కన్యలను వివాహం చేసుకునే అర్హత ఉంది. కోరి కోరి మృత్యువు నోట తలదోచడానికి మేము సిద్ధంగా లేము. ఉండవలసిన వారు ఈ భైరవనాథులతో ఉండవచ్చు, రావలసిన వారు నాతో రావచ్చు. ఏం చేద్దామంటారు ఆచార్య? సామదాన భేద దండోపాయాలన్నారు. 1000కైనా 1000కైనా ముందు రాయబారిని పంపించడం మనుధర్మం, మానవ ధర్మం. రాయబారమా? అందుకు సమర్థులు? అందుకు సమర్థులు గురుదేవుడు. గట్టిపోత్సలు, గడ్డిపోచలు. విడివిడిగా ఉన్నంత వరకు చిట్టెలుగును కూడా బంధించలేవు. కలిసి ఉండవు, కలిపి ఉంచే దిక్కు లేదు. ఏది ఏమైనా సప్త సముద్రాలు ఇంకినా, సూర్యచంద్రులు గతి తప్పినా, దిక్కులు మారినా, వాసవి, వాసవి నాది కావాలి, నాదే కావాలి. అందుకు మనం తక్షణం పెనుగొండను విడిచిపోవాలి. మనస్థానం మనకు బలం. శత్రుస్థానంలో ఉండటం కోరి కోరి మనంతట మనం ఆపదను కొని తెచ్చుకోవటమే అవుతుంది అల్లుడు. శార్దూల ఆజ్ఞామాచ్య హిత పురోహిత.